హాయ్ అండి, ఇవాళ ఒక మంచి రెసిపీ మీ ముందు తీసుకొచ్చానండి. అదేంటంటే చేపల కూర. చేపల కూరే కదా అని అనుకోవద్దండి. నేను చేప ముక్కలు వేయించి పులుసు పెట్టాను, కానీ ఆ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లోనే ఉందండి. చాలా చాలా బాగుంది. మనం చేపల కూర కానీ ఏదన్నా నాన్ వెజ్ తింటే కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకుంటాము. ఇలా చేస్తే హ్యాండ్ వాష్ చేసుకునే పని కూడా ఉండదండి. అంత టేస్టీగా, అంత బాగుంది, కొత్తగా ఉంటుంది కదా అని నేను చేప ముక్కలను వేయించి ఎలా వస్తుందో అని చెప్పి నేను 2-3 సార్లు ఆల్రెడీ ట్రై చేశానండి. ట్రై చేసి బాగా వచ్చిన తర్వాతే నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. నమస్తే, నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మేకింగ్ విత్ స్వర్ణ. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ చేపల కూర, చేప ముక్కలను వేయించి ఎలా పులుసు పెట్టుకోవాలో చేసి చూపిస్తాను. చూసేద్దామా మరి. ఇదేనండి వేయించి పులుసు పెట్టిన చేపల కూర. ఇలా చేస్తే అస్సలు నీసు వాసన అనేది ఉండదండి. ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాలి. 50 గ్రామ్స్ చింతపండు నానబెడుతున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్లో అల్లం ముక్కలు వేసుకోవాలి. పైన ఉన్న పొట్టు తీసేయకుండానే వేస్తే అల్లం మంచి వాసన వస్తుందండి. వెల్లుల్లిపాయ కూడా అంతే, నేను పొట్టు తీసి వేయను. ఇలా పొట్టుతో పాటే నేను వేసేస్తానండి వెల్లుల్లిపాయలు కానీ అల్లం కానీ. పెద్ద స్పూను ధనియాలండి, పచ్చివేనండి, వేయించలేదు నేను. చిన్న స్పూను మెంతులు, చిన్న స్పూను జీలకర్ర వేసి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవచ్చండి. నేను బొచ్చు చేపతోటి ఈ కూర చేస్తున్నానండి. ఈ చేప వచ్చేసి 3 కిలోలు ఉంది. కొంచెం నిమ్మరసం ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ పోయాలండి. ఫ్రై చేస్తున్నాను కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువే వేసాను. ఫస్ట్ కరివేపాకు వేసి చేప ముక్కలు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్క చేప ముక్క ఫ్రై చేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై చేయకూడదండి, అంటే క్రిస్పీగా చేయకూడదు. కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. నేను ఇలాగే అన్ని ముక్కలు కూడా ఫ్రై చేశానండి, తలకాయతో సహా ఫ్రై చేశాను. చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చేప ముక్కలు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ఆయిల్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. నేను మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు కాస్త కలర్ మారిన తర్వాత 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. మిడిల్లో ఇలా కట్ చేసి పచ్చిమిర్చి వేస్తే వీటిల్లోకి చింతపండు పులుసు వెళ్ళి కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. నేను మసాలా వేయకుండా కూడా చేపల కూర చేస్తానండి. చేపల కూరని చాలా రకాలుగా చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇందులో చిన్న స్పూన్ పసుపు, 2 స్పూన్లు కల్లుప్పి వేస్తున్నానండి. సాల్ట్ వేస్తే అంత బాగుండదు, కల్లుప్పే వేయండి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్లో 1-2-3 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసుకోవాలి. చూడండి ఇలా చింతపండు పులుసు పోసుకొని మనకి ఎంత పులుసు కావాలో అంత పోసుకోవచ్చండి. చేప ముక్కలు మునిగేంత వరకు పోస్తే బాగుంటుంది. ఇప్పుడు మూత వేసి ఈ పులుసు 1-2-3 నిమిషాలు మరిగించుకోవాలండి. చూడండి వాసన మాత్రం గుమాయించి కొడుతుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసి ఈ పులుసు అంతా ఒకసారి కలుపుకొని, ఇప్పుడే అంతా ఉప్పు కారం సరిపోయినా లేదో టేస్ట్ చేసుకుని వేసుకోవాలండి. తర్వాత వేస్తే మనం ఉప్పు వేసినా ఏదైనా కానీ చేప ముక్కలకు పట్టేస్తుంది. అందుకే ఇప్పుడే టేస్ట్ చేసుకుని అంతా సరిపోయింది అనుకున్న తర్వాతే చేప ముక్కలు పెట్టుకోవాలండి. చేప ముక్కలు కాస్త జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే మనం వేయించాం కదా, వేయించి చేస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి. చూడండి ఇలా అన్ని చేప ముక్కలు పెట్టేసుకుని తలకాయ కూడా వేయించానండి. చాలా చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. అస్సలు నీచు వాసన అనేది ఉండదండి. మూత వేసి 10 నిమిషాలు ఈ చేపల కూరని ఉడికించుకోవాలి. చూడండి ఇంకొక 5 నిమిషాలు పులుసు మరిగించాలండి. ఇప్పుడు గరిటె పెట్టకుండా ఇలా కలుపుకోవాలి. ఇంకో 5 నిమిషాలు ఈ చేపల కూరని ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి ఒక 5 నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యి ఇంకా చేపల కూర రెడీ అయిపోయింది. ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవటమేనండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసి పులుసు పెట్టండి, అందరు ఇష్టంగా తింటారు ఇంట్లో. ఈ చేపల ఫ్రై పులుసు మీకు కూడా నచ్చింది కదూ? అయితే మిస్ అయ్యకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.